వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాధురి క్లినిక్ నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మొవ్వా మాధురి గారు. నమస్తే మాధురి గారు. నమస్కారం అండి. మాధురి గారు, ప్రెగ్నెన్సీకి సంబంధించి మెథడ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే నిన్న కాక మొన్న మంగాయమ్మ అని ఒక 74 ఇయర్స్ బామ్మగారు ప్రెగ్నెంట్ అవ్వటం, అది డిఫరెంట్ మెథడ్స్ అయితే ఏదైనా కావచ్చు బట్ డెలివరీ అవ్వటం, ఇద్దరు కవలలు ఆడపిల్లలకి జన్మనిచ్చారు, మీకు కూడా తెలిసిన విషయమే. సో ఈ సందర్భంలో ఒక్కసారి అసలు ప్రెగ్నెన్సీ మెథడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఒకసారి మీతో డిస్కస్ చేద్దామని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను నేను. తప్పకుండా జయ. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అన్నది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అన్నది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా న్యాచురల్ ఇంటర్ కోర్స్ తద్వారా వచ్చే ప్రెగ్నెన్సీని మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఒకవేళ ఏమైనా లోపం ఉంటే, లైక్ హస్బెండ్లో కానీ వైఫ్లో కానీ ఏమైనా లోపం ఉండి, కాకపోతే పెద్ద లోపం లేకపోతే కొంచెం ఇంటర్వెన్షన్ మెడిసిన్స్ ద్వారా కన్సీవ్ అవ్వడానికి మైల్డ్ మెడిసిన్స్ పెడతాం. దాన్ని మనం కేవలం ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. అంటే మనం ఎగ్ ఫామ్ అవుతుందో లేదా చూసుకుని, ఎగ్ ఫామ్ అవ్వడానికి మెడిసిన్స్ పెట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుని కరెక్ట్గా ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో ఇంటర్ కోర్స్ ప్లాన్ చేస్తే కనుక దాన్ని మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. అది బోత్ సైడ్స్ ఉంటుంది. అంటే హస్బెండ్కి మనము జస్ట్ ఆ టైంలో కలవమని చెప్తాం వైఫ్తో, అంతే. వైఫ్కి మాత్రం మంచి ఎగ్ ఫామ్ అవ్వడానికి మెడిసిన్ పెడతాం. ఓకే మ్యామ్. ఒకవేళ హస్బెండ్లో ఏమైనా లోపం, కొంచెం కౌంట్ తక్కువ ఉన్నా సరిగ్గానే ఉండి, అంత తక్కువ లేకుండా కొంచెం తగ్గినా కూడా మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఓవ్యులేషన్ ఇండక్షన్తో పాటు, అంటే వైఫ్లో ఎగ్ ఫామ్ అవడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఆ టైంకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి IUI చేస్తాం, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. అంటే హస్బెండ్ యొక్క సీమెన్ తీసుకుని మెషిన్లో పెట్టి వాష్ చేసి అప్పుడు వైఫ్లోకి మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం యూట్రస్లోకి. సో దీన్ని మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. ఓకే, ఇవి బేసిక్ మెథడ్స్ అండి. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాకపోతే నెక్స్ట్ స్టెప్స్ అన్నది ఓవ్యులేషన్ ఇండక్షన్, IUI, ఇవి బేసిక్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ఫర్టిలిటీ. ఇది కాకుండా ఒకవేళ ఇంకా ప్రాబ్లం పెద్దది అని మనం అనుకుంటే కనుక అప్పుడు మనం IVF అడ్వైస్ చేస్తాం. IVF అన్నది ఇన్విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఏంటంటే ఆ లేడీలోంచి ఎగ్స్ అండకణాలని బయటకు తీసి, హస్బెండ్ లోంచి వీర్యకణాలు బయటకు తీసి, రెండింటిని కూడా టెస్ట్ ట్యూబ్లో వేసి బిడ్డల్ని తయారు చేసి వాటిని అప్పుడు మదర్ యొక్క గర్భసంచిలో వేయటం అనేది IVF అంటాం. ఓకే, ఈ మెథడ్కి సంబంధించి ఏదైనా ఒక ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేకుంటే వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ క్యాలిక్యులేట్ చేస్తారా? డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు IVF అనేది ఒక పెద్ద అది ఎంత సింపుల్ ప్రొసీజర్ కాదు, అది కొంచెం పెద్ద ప్రొసీజర్. దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మన ఎస్పెషలీ మన ICMR వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏజ్ ఆఫ్ ది ఉమెన్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 45. ఓకే, అండ్ కొంతమంది 50 వరకు కూడా, సడన్ నుంచి 50 ఇయర్స్ వరకు తీసుకుంటారు. అదే కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఏజ్ కలిపితే, ఎవరైతే బిడ్డ IVF ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరు ఏజ్ని కలిపితే 100 దాటకూడదు, 100 అన్న నెంబర్ దాటకూడదు. ఓకే, అండ్ ఇవన్నీ కంటే కూడా ముందు తల్లి ఏ లేడీ అయితే ఈ IVF చేయించుకుంటున్నారో వాళ్ళ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఫిట్నెస్ తీసుకోవాలి. మెడికల్గా ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్లు ఉన్నాయా, షుగర్స్, ఇంకా ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎనీ న్యూరోలాజికల్ డిజార్డర్, ఆర్ దే ఫిట్ ఫర్ దిస్ IVF? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే IVF లో మనం హై డోసెస్ ఆఫ్ హార్మోన్స్ ఇస్తూ ఉంటాం. ఈ ఎగ్ తయారవ్వడానికి చాలా హై డోసెస్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇలాంటి ఇంజెక్షన్స్ చేసుకునేటప్పుడు ఆ పేషెంట్ అంత డోస్ తట్టుకోగలదా, లేదంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ద యంగర్ యువర్ ద మోర్ ఫిట్ యువర్ అన్నది ఫర్ ఎనీ ప్రొసీజర్ ఆర్ ఎనీథింగ్. సో అందుకని ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ IVF ప్లాన్ చేసుకునే ప్రతి స్త్రీ కూడా 50 దాటద్దు, ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏజ్ కలిపితే కూడా 100 దాటు. దిస్ ఆర్ బేసిక్ గైడ్ లైన్స్ ద ICMR హస్ గివెన్ అస్. ఓకే, అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే వీ డోంట్ గో అహెడ్. ఎందుకంటే ఏ ట్రీట్మెంట్లోనైనా అతి ముఖ్యమైనది పేషెంట్ యొక్క ప్రాణం. పేషెంట్ ప్రాణాన్ని ఫలం మీద పెట్టి ఇంకా ఏ బిడ్డని పుట్టించాలన్నది ప్రయత్నం ఏ డాక్టర్ చేయరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ ప్రాణం మోస్ట్ ఇంపార్టెంట్. అది రిస్క్ లో పెట్టి ఏ ప్రొసీజర్ కూడా మనం చేయకూడదు కూడా. అంతెందుకు, ఒకవేళ ఏవైనా పేషెంట్ కి హెల్త్ ఇష్యూ ఉండి, చాలా పెద్ద హార్ట్ డిజీజ్ ఉండడం ఏదైనా ఉండి, వాళ్ళు కనుక గర్భం దాలిస్తే గర్భం తట్టుకో క్యారీ చేసే కెపబిలిటీ లేదని టర్మినేషన్ కూడా అడ్వైస్ చేస్తారు. ఎందుకంటే ఈ గర్భం కనుక కంటిన్యూ చేస్తే తల్లి ప్రాణానికే ముప్పు అన్నప్పుడు డాక్టర్స్ డోంట్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తాం. సో ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది తల్లి ప్రాణం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ గర్భం దాల్చాక నెలలు నిండినాక కాన్పు సమయంలో కూడా
ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ద మదర్స్ లైఫ్, సెకండ్ అసలు బిడ్డ గురించి, బిడ్డ కూడా మనం సేవ్ చేసి ఇవ్వడానికి 100% ప్రయత్నించినప్పటికీ కూడా బిడ్డను కాపాడడానికి తల్లి ప్రాణం తల్లి ప్రాణమే మనకు ముఖ్యం, బిడ్డ ప్రాణం కూడా ముఖ్యం. కాకపోతే ఇద్దరు ఎవరో ఒకరినే కాపాడండి, బిడ్డనే కాపాడండి అన్నది ఉండదు, తల్లినే కాపాడండి. పేషెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద బేబీ కమ్స్ సెకండ్, ఎస్, బట్ డాక్టర్స్ ఎండీవర్ ఇస్ టు సేవ్ బోత్. సూపర్. ఇంకా మెథడ్స్ మ్యామ్, అంటే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ లో కూడా కొన్ని సార్లు ఈ వీర్యకణాలు అంటే స్పర్మ్స్ లో అండంని అంటే ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపబిలిటీ లేకపోతే దాన్ని పెనిట్రేట్ చేసుకుంటే ఎగ్ లోపలికి వెళ్ళాలి ఆ స్పర్మ్, అప్పుడే ఆ ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి బేబీ కింద ఫామ్ అవుతుంది. అలా కెపబిలిటీ లేని స్పర్మ్స్ కి ఇక్సి అంటాం, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో డైరెక్ట్ గా మనమే ఇంజెక్షన్ లో ఆ స్పర్మ్ ని తీసుకుని ఈ ఎగ్ లోకి మనమే మైక్రోస్కోప్ లో చూస్తే ఇంజెక్ట్ చేసేస్తాం. సో ప్రస్తుతం చాలా ఇక్సి అనేది చాలా కామన్ గా వాడే ప్రొసీజర్. సో మనం డైరెక్ట్ చాలా ప్రొసీజర్ ని దాటుకుని ముందుకే డైరెక్ట్ గా మనమే ఇంజెక్ట్ చేసేస్తాం ఆ స్పర్మ్ ని ఎగ్ లో, ఇంకా అది ఫర్టిలైజ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. తర్వాత ఫర్టిలైజ్ అయ్యాక ఎలాంటి బేబీస్ ఫామ్ అవుతున్నాయని థర్డ్ డే ఎంబ్రియాలజిస్ట్ చూసి మైక్రోస్కోప్ లో చూసి ఎంబ్రియోస్ హెల్దీగా ఉన్నాయా లేవా అనేది చెప్తారు. తర్వాత టెస్ట్ ట్యూబ్ మెథడ్ అనేది మనం రెగ్యులర్ గా వింటాం. టెస్ట్ ట్యూబ్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేయము, మనం జస్ట్ వాళ్ళు ఏ కండిషన్ అప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ రొటీన్గా మనం ఇదే సజెస్ట్ చేస్తాం. ఐవీఎఫ్ అంటే మనం ఓన్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ వీర్యకణాల్లో ఫర్టిలైజ్ చేసే కెపబిలిటీ లేనప్పుడు మనమే ఇంజెక్ట్ చేయడానికి మీకు ఇక్సి బెటర్ అండి అని మనం అడ్వైస్ చేస్తాం. అది ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్? అది పేషెంట్ కి ఏమీ రిస్క్ ఫ్యాక్టర్ లేదండి, ఎందుకంటే ఒకసారి ఎగ్జ్ స్పర్మ్స్ బయటకు తీసాక అది ఇంజెక్ట్ చేసే యొక్క వర్క్ ఎంబ్రియాలజిస్ట్. సో అది పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఏం లేదు. ఈ ప్రస్తుత కాలంలో ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ కంటే కూడా ఇక్సి ఎక్కువ ఫాలో అవుతున్నారు, ఎందుకంటే సక్సెస్ రేట్స్ ఇంకొంచెం మనం చూడొచ్చు. నెక్స్ట్ సరోగసీ మెథడ్, ఒకటి సరోగసీ ఈ మెథడ్ గురించి చెప్పండి డాక్టర్. సరోగసీ అంటే ఏంటంటే మనం వేరే స్త్రీని వాళ్ళ గర్భసంచిని రెండు తీసుకుంటాం అనమాట. మా బిడ్డను మీ గర్భసంచిలో వేస్తాము, పుట్టినాక మా బిడ్డను మిమ్మల్ని తీసుకుంటాం, ఇది డీల్. సో ప్రస్తుతం గవర్నమెంట్ ఈస్ నాట్ అలోవింగ్ సరోగసీ, ఎందుకంటే మన కంట్రీలో ఎందుకంటే ఇది చాలా వ్యాపారం కింద మారిపోయింది. సో నీకు 10 లక్షలు ఇస్తాను, 20 లక్షలు ఇస్తాను, ఆ తర్వాత మనీ ఇన్వాల్వ్ అయ్యేసరికి మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, తర్వాత ఒకసారి మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అన్నప్పుడు దేర్ మెనీ రాంగ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, అంటే మోసాలు, మధ్యలో బ్రోకర్ కొంచెం డబ్బులు తీసుకోవటం, ఇట్లా ఫ్యాక్టర్స్ మనకి 100 ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సరోగసీ. సో ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే నో మనీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ అండ్ అసలు సరోగసీ ప్రస్తుతం ఇట్స్ నాట్ అలౌడ్ అంటిల్ ప్రాపర్ పర్మిషన్ ఇస్ టేకన్ అన్నమాట. ఓకే. సో ఈ మెథడ్స్ అన్ని పక్కన పెడితే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ టైంలో మనము ప్లాన్ చేసుకోవాలంటారు? అసలు మ్యారేజ్ కి మనం కన్సీవ్ అవ్వటానికి దానికంటూ పర్టికులర్ గా ఏదైనా టైం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ టైమింగ్స్ వల్ల లేట్ అవ్వటం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి రావటం చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా, దానికి సంబంధించి డాక్టర్ గా మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఎవ్రీ ఉమెన్ అర్థం చేసుకోవాలి ఏంటంటే వయసు అన్నది చాలా ఇంపార్టెంట్, ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి, ప్రెగ్నెన్సీకే కాదు ఒక హెల్దీ బేబీ, ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ కూడా ఉండడానికి. హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, తల్లికి ఆరోగ్యం క్షీణించకూడదు, బిడ్డ కూడా హెల్దీగా పుట్టాలి. ఓన్లీ మంచి పండంటి బిడ్డని కానీ తల్లికి ఏ డయాబెటీసో బీపీనో వచ్చిందంటే దట్స్ నాట్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో మనకి ఇవన్నీ రాకుండా ఒక ప్రాపర్ ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళి ఒక మంచి పండంటి బిడ్డని ఇవ్వాలి అంటే మదర్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఏషియాటిక్ విమెన్లో ఆర్ ఇండియన్ విమెన్లో. ఏంటంటే మన ఏజ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఓల్డర్ దెన్ ద సేమ్ ఏజ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీ విమెన్ ఫర్ వాట్ ఎవర్, అంటే ఏ రీజన్ అయినప్పటికీ మన న్యూట్రిషన్ తక్కువ అవ్వడం వల్ల, మన పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, మన జెనెటిక్గా మన శారీరక తత్వమో కాదో ఏదైనా ఫ్యాక్టర్ అవనివ్వండి, మనం వీఆర్ 10 ఇయర్స్ ఓల్డర్. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్, మీరు అన్నట్టుప్పుడు మనం వెస్ట్రన్ కంట్రీస్ తీసుకుంటే మనం 30-35 క్రాస్ అయినాక మిడిల్ ఏజ్ అనుకుంటాం, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అది యూత్ అనుకుంటారు వాళ్ళు. అండ్ అక్కడ మన వెస్ట్రన్ కంట్రీస్ లో మనం చూస్తే కనుక వాళ్ళు 35కి వాళ్ళకున్న ఎగ్స్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ మనకి 25కి ఉన్నట్టు ఉంటాయి వాళ్ళు 35 కూడా. ఎందుకని డాక్టర్ గారు అంటే వాళ్ళ వే ఆఫ్ వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎథికల్ ఎథ్నిసిటీ అంటాం, అంటే ఏ కంట్రీ నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ జీన్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా దే ప్లే అ మేజర్ రోల్. వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లెవెల్స్, వాళ్ళ పొల్యూషన్ తక్కువ. సో వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్కి ఇండియన్ విమెన్ ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నార్మల్గా మనం చూస్తే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాకా తేడా కనిపిస్తుంది మనం ఏ టైంలో. సో ఎనీ ఉమెన్ మేము అడ్వైస్ చేస్తాం ఏంటంటే నేచర్ ఎలా సృష్టించిందంటే ద బెస్ట్ బేబీస్ ఆర్ బార్న్ ఇఫ్ అ ఉమెన్ ఈజ్ 18-25.
18 to 25 ఇయర్స్లోనే ఎగ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి ఫర్టిలిటీ అంటే వాళ్ళ బేబీని ఇవ్వగలిగే కెపబిలిటీ కూడా హైయెస్ట్ ఉంటుంది ఉమెన్లో, ఆ హెల్దీ బేబీని ఇవ్వగలిగే కెపబిలిటీ. 25 to 30 చాలా మట్టుకు తగ్గుతుంది, 30 to 35 ఇంకా తగ్గిపోతుంది, 35 తర్వాత చాలా డ్రాస్టిక్ ఫాలో మెథడ్ అంటారా? అంటే డెఫినెట్గా ఎనీ మెథడ్లో కూడా చాలా టఫ్, చాలా టఫ్. 40 తర్వాత ఇంక వి డోంట్ ఈవెన్ అడ్వైస్ యాక్చువల్లీ. ఇంకా వెరీ డైర్ నెసెసిటీలో, రేర్ కేసెస్లో 45 వరకు గైడ్ లైన్స్లో యూ కెన్ గో అహెడ్ విత్ ఐవీఎఫ్. ఓకే, కానీ ది బెస్ట్ బేబీస్ ఏంటంటే బిఫోర్ 25. కానీ మనకి ఇప్పుడు ఈ రీసెంట్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ వల్ల అవనివ్వండి, కెరియర్ వల్ల అవనివ్వండి, చదువు వల్ల అవనివ్వండి, ప్రెగ్నెన్సీస్ పోస్ట్పోన్ అయిపోయింది. మ్యారేజ్ అనగానే ఒక క్వశ్చన్ మార్క్ కెరియర్, అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆలోచిస్తున్నారు. మెన్కి అయితే ఏ ఏజ్ సజెస్ట్ చేస్తారు? జనరల్గా మెన్కి ఎట్ ఎనీ ఏజ్ దేవుడు ఎట్లా సృష్టించి దేర్ స్పర్మ్స్ ఆర్ గుడ్, దేర్ క్వాలిటీ ఈజ్ గుడ్, ఎక్సెప్ట్ ఓర్ 1 or 2 రేర్ సిండ్రోమ్స్ విత్ అంటే హస్బెండ్ ఏజ్ బాగా పెరిగితే 1 or 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రేర్, చాలా రేర్. సో యూజువల్గా కూడా వాళ్ళ స్పర్మ్ కౌంట్ దేవుడు ఎట్లా సృష్టించి అంటే మెన్ కెన్ గివ్ బర్త్ టు అ చైల్డ్ ఎట్ ఎనీ ఏజ్. దో డెఫినెట్గా మనం సజెస్ట్ చేసేది 40 లోపల ప్లాన్ చేసుకుంటే మంచిది. విమెన్కి ఎఫెక్ట్ అనేది చాలా హై అండి ఏజ్ ఫ్యాక్టర్ అనేది. ఒక సపోజ్ ఒక 30-year-old ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది అనుకోండి, 25-year-old ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే 30-year-old ఉమెన్ ఇస్ అ హై రిస్క్ పేషెంట్ బికాస్ ఆమెకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ, ఆమెకి బీపీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ, ఆమెకి బేబీ సరిగ్గా ఎదుగుదల లేని ఛాన్స్ వచ్చే చాలా ఎక్కువ. సో ఈ ప్రెగ్నెంట్ 30-year-old ప్రెగ్నెన్సీ 30+ ఏజ్ ఉన్న ఉమెన్ ప్రెగ్నెన్సీ వస్తే 50% డయాబెటిక్స్ అయిపోతారు. ఓకే, అండ్ బీపీ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంట, అంత హై. ఎందుకంటే ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ హై హార్మోన్ డోస్ పెరుగుతుంది, 1000 times హార్మోన్స్ పెరుగుతాయి ప్రెగ్నెంట్ ఉమెన్లో నార్మల్ ఉమెన్తో కంపేర్ చేసి. సో ఇంత 1000-fold ఇంక్రీజ్ ఆఫ్ హార్మోన్స్ని టాలరేట్ చేయగలిగేది ఒక యంగ్ ఉమెన్ టాలరేట్ చేసినట్టు 30+ లేడీస్ టాలరేట్ చేయలేరు. తర్వాత ఒక అలాంటి ఒక 30-year-old ఉమెన్ డెలివరీ అయినాక వాళ్ళు ప్రెగ్నెన్సీని తీసుకోవడం కష్టమవుతుంది, డెలివరీ అయినాక కూడా వాళ్ళ హెల్త్ చాలా డిఫరెంట్ అయిపోతుంది, వాళ్ళ బాడీ అంతా కూడా అంత టాలరేట్ చేయలేరు. దట్ ఈస్ వై ఐ సజెస్ట్ ఆల్ మై పేషెంట్స్ డోంట్ పోస్ట్పోన్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ చైల్డ్ అని మాత్రం యంగ్, లెస్ దెన్ 30, ఐ సజెస్ట్ లెస్ దెన్ 25, బట్ అట్లీస్ట్ లెస్ దెన్ 30. ఓకే, బోత్ ద చిల్డ్రన్ షుడ్ బి బోర్న్ బిఫోర్ 30. ప్లీజ్ డోంట్ ప్లాన్ ప్రెగ్నెన్సీస్ ఆఫ్టర్ 30 ఇఫ్ పాసిబుల్, బికాస్ 30+ తర్వాత ఐఎమ్ నాట్ వరీడ్ ఒక బేబీ గురించి, ఆవిడ పర్సనల్ హెల్త్ పాడైపోతుంది. డయాబెటీస్ వచ్చింది అనుకోండి 50% రెసిడ్యువల్ ఉండిపోతుంది, ఇంకా ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ షీ బికమ్స్ డయాబెటిక్. అండ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ వచ్చింది అనుకోండి 50% రెసిడ్యువల్ ఉండిపోతుంది, 50% తగ్గుతాయి, మిగతా 50% జీవితాంతం వాళ్ళ బీపీ మందులు, షుగర్ మందులు వాడుకోవాలి, వాళ్ళ కాల్షియం స్టేట్స్, వాళ్ళ బోన్స్ అంతా కూడా 30-year-old ఉమెన్, 30+ ఉమెన్ కెనాట్ క్యారీ ప్రెగ్నెన్సీ విత్ సచ్ ఈజ్ లైక్ లెస్ దెన్ 30 ఉమెన్. సో ఫైనలీ మా సుమన్ టీవీ మామ్స్ కి మీరు ఏం చెప్తారు? ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ లెస్ దెన్ 30, ఇఫ్ పాసిబుల్ లెస్ దెన్ 25 ఆల్సో. టేక్ అ గుడ్ న్యూట్రిషన్ బిఫోర్ ప్లానింగ్, గో టు అ డాక్టర్. అంటే మీరు ప్లాన్ చేసుకునే ముందు 2-3 months ముందే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రీ నాటల్ అడ్వైస్ అంటారు. సో ప్రీ ప్రెగ్నెన్సీ అడ్వైస్ చాలా ముఖ్యం. మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా చూస్తారు, మీకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ ఇస్తారు, బీ కాంప్లెక్స్ సప్లిమెంటేషన్ ఇస్తారు, మంచి కాల్షియమ్స్ ఇస్తారు. సో దట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే చాలా హై కాల్షియం డిమాండింగ్ స్టేట్ ప్రెగ్నెన్సీ అనేది. బేబీ ఆ ప్రెగ్నెన్సీ తల్లి బోన్స్ నుంచి చక్కగా లాగేసుకుంటుంది కాల్షియం అంతా నిర్దాక్షిణ్యంగా. సో తల్లి సప్లిమెంట్ తీసుకోకపోతే బిడ్డకు ప్రాబ్లం ఉండదు, తల్లికి ప్రాబ్లం ఉంటుంది. బోన్స్ అన్ని వీక్ అయిపోతే అవి మళ్ళీ రిప్లేస్ చేయడం చాలా కష్టం. సో ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి మంచి కాల్షియం ఇంటేక్, ఐరన్ ఇంటేక్, బికాస్ ఐరన్ అండ్ కాల్షియం ఆర్ డిమాండెడ్ ఇన్ హై డోసెస్ ఇన్ ప్రెగ్నెన్సీ, రైట్? సో మంచిగా ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటిని ట్రీట్ చేసి, కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి థైరాయిడ్ని ట్రీట్ చేసుకోవచ్చు, అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. డయాబెటిక్స్ ఉంటారు, సో వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే కనుక, వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, వాళ్ళ హెచ్బిఏ1సి లెవెల్స్ నార్మల్ లేకపోతే కనుక బేబీ అనామలస్గా పుడతారు. సో ఇవన్నీ కూడా ముందే డాక్టర్ కన్సల్ట్ చేసుకున్నారు అనుకోండి, మేడం వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ యువర్ సజెషన్ అని అడిగితే డాక్టర్ గారు మీకు చక్కగా అంతా చెక్ చేసి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఫోలిక్ యాసిడ్ అంతా తీసుకుంటున్నారా, లేదా ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్, ఏషియాటిక్ ఉమెన్, రైస్ ఈటింగ్ ఉమెన్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వీ గివ్ ఫోలిక్ యాసిడ్. ఓకే, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ద బేబీ అనామలీస్. బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు, స్కల్ పురి తయారవుతు, సో బ్రెయిన్ బయటకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలాంటి కండిషన్స్ని స్పైన్ డెవలప్ అవ్వదు, ఆ వెన్ను లోపల ఉన్న స్పైనల్ కార్డ్ బయట హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా జస్ట్ ఒక టాబ్లెట్ వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు.
రైట్. సో కొంతమంది ఫిట్స్ ఉంటాయి, ఫిట్స్ పేషెంట్స్ కూడా వాళ్ళకి చాలా హై రిస్క్ ఆఫ్ అనామలీస్ ప్రెగ్నెన్సీలో. సో వాళ్ళ ఫిట్స్ గురించి అంతా చెక్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. అంటే ఏంటంటే ఒక పేషెంట్ని ఇద్దరు ముగ్గురు డిపార్ట్మెంట్స్ ఉన్న డాక్టర్స్ ట్రీట్ కలిసి ట్రీట్ చేస్తారు. సో డయాబెటిక్ అనుకోండి, ఒక ఎండోక్రైనాలజిస్ట్, ఒక ఆబ్స్టెట్రిషియన్ కలిసి ట్రీట్ చేస్తారు. ఓకే, అప్పుడు డయాబెటీస్ ఆయన చూసుకుంటాడు, ప్రెగ్నెన్సీ ఈమె చూసుకుంటుంది. సో ఇట్ విల్ ద పేషెంట్ ఇస్ సేఫ్ అండ్ ఫైనలీ దే కెన్ గివ్ ద బెస్ట్ అవుట్కమ్. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.